దైనందిన జీవితం నుండి సమాచారాన్ని తెలుసుకోవడం హే బొబ్లి తోటలేం చేస్తున్నావు బంటి అమ్మ నాకు ఈ పట్టిక తయారు చేసి ఇచ్చింది తోటలో వివిధ రకాలైన పువ్వులు ఉన్నాయి వాటిలో ఎన్ని పువ్వులు పూసాయో తెలుసుకోవడానికి నేను తోటలో పూసిన పువ్వులను లెక్కిస్తున్నాను ఎందుకు సమాచారాన్ని డేటా సేకరించడానికి హే ఈ తోటలోని అన్ని పూసిన అన్ని పువ్వులు యొక్క సమాచారం డేటా ఈ పట్టికలో ఉంది కదా కాబట్టి ను తోటలోని ఒక్కొక్క పువ్వును లెక్కించాల్సిన అవసరం లేదు ఎందుకు ఎందుకంటే ఈ పట్టికలో టేబుల్ పుష్పాల సమాచారాన్ని సేకరించి ఉంది సేకరించి ఉంది నువ్వు దానిని అర్థం చేసుకుంటే చాలు అదెలా పద నేను నీకు నేర్పిస్తాను ఈరోజు మనం ఈ వీడియోలో మనం పట్టిక టేబుల్ నుండి సమాచారాన్ని డేటా కనుకోవడం నేర్చుకుంటాం చూడు ఈ పట్టికలో తోటలో అనేక రకాల పుష్పాలున్నాయి వాటిలో ఎన్ని పుష్పాలు పూశాయనే సమాధానం సేకరించి ఉంది అందువల్ల ఇది పట్టిక మీద రాయబడింది తోటలో పూసిన పువ్వుల సంఖ్య పట్టికలో రెండు నిలువ వరుసలు ఉన్నాయి మొదటి నిలువ వరుసలో తోటలో పూసిన పువ్వుల పేర్లు రాసి ఉన్నాయి పద దీనిని చదువు పువ్వుల పేర్లు ఏంటంటే పువ్వు గులాబీ పువ్వు మరియు మల్లెపువ్వు ఈ సమాచారం నుండి తోటలో మూడు రకాల పుష్పాలున్నాయని మనం తెలుసుకోవచ్చు అవును మొదటిది బంటి పువ్వు రెండవది గులాబీ పువ్వు మరియు మూడవది మల్లెపువ్వు పద ఇప్పుడు రెండవ నిలువ వరుసలోని పువ్వుల సంఖ్యను చదువు బంతి పువ్వులు ఆరు గులాబీ పువ్వులు నాలుగు మరియు మల్లె పువ్వులు తొమ్మిది ఉన్నాయి అవును ఇలా తోటలో పూసిన పువ్వుల సంఖ్య యొక్క సమాచారం సేకరించి ఈ పట్టికలో చూపబడింది అవును ఇది చాలా సరదాగా ఉంది ఇప్పుడు నేను ప్రతి పువ్వును లెక్కించాల్సిన అవసరం లేదు పట్టికను అర్థం చేసుకోవడం ద్వారా తోటలో ఏది ఏ రకం మరియు ఎన్ని పుష్పాలున్నాయో నాకు తెలిసింది ఏం తెలిసింది ఇదే తోటలో బంతి గులాబీ మల్లె వంటి మూడు రకాల పుష్పాలు పూశాయని తెలిసింది తోటలో బంతి పువ్వులు ఆరు గులాబీ పువ్వులు నాలుగు మరియు మల్లెపూవులు తొమ్మిది పూశాయి ధన్యవాదాలు బంటి పట్టికలో ఉన్న సమాచారం గురించి నువ్వు నాకు సరిగ్గా అర్థమయ్యేలా చెప్పావు సరే సరే పద ఇప్పుడు అమ్మ ఇచ్చిన రెండవ పట్టికను చూపించు అరే ఈ పట్టికలో కేవలం పండ్ల చిత్రాలే ఉన్నాయి పండ్ల సంఖ్య రాయనే లేదు అయితే ఇప్పుడేం చేస్తావ్ నేను వంటగదికి వెళ్ళి అన్ని పండ్లను లెక్కించి వస్తాను హే ఆగు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఎందుకు హే మొత్తం సమాచారం ఈ పట్టికలోనే ఉంది ఎలా చూడు పట్టికలోని పండ్ల యొక్క నిలువు వరుసలో ఏయే పండ్ల చిత్రాలున్నాయి ఆపిల్ అనాజ్ దానిమ్మ నారింజ్ వంటి పండ్లు చిత్రాలు ఉన్నాయి అయితే ఏ పండ్ల యొక్క సమాచారం ఇచ్చారో నాకు ఇప్పుడు అర్థమైంది అవును కానీ పండ్ల సంఖ్యను లెక్కించకుండా మనకు ఎలా తెలుస్తుంది చాలా సులభం ఈ పట్టికలో ఆపిల్ పండ్ల యొక్క చిత్రాలు ఎన్ని ఇచ్చారు ఆపిల్ పండ్ల చిత్రాలు ఐదు ఇచ్చారు అవును కాబట్టి పండ్ల సంఖ్య ఒక నిలువ వరుసలో మనం ఆపిల్ల సంఖ్య ఐదుగా రాయాలి ఇక్కడ అనాస్ యొక్క చిత్రం ఒకటి ఉంది కాబట్టి పండ్ల సంఖ్య ఒక నిలువ వరుసలో అనాస్ పండ్ల యొక్క సంఖ్య ఒకటి రాయాలి దానిమ్మ పండు యొక్క మూడు చిత్రాలు ఉన్నాయి అంటే పండ్ల సంఖ్య యొక్క నిలువ వరుసలో దానిమ్మ పండ్ల సంఖ్య మూడు రాయాలి నారెంజ్ పండ్ల యొక్క చిత్రాలు నాలుగు ఉంటే అప్పుడు పండ్ల సంఖ్య ఒక నిలువ వరుసలో నారెంజ్ పండ్ల సంఖ్య నాలుగు రాయాలి సరిగ్గా చెప్పావు బబ్లీ ఇప్పుడు పట్టికలో చూపిన సమాచారం నువ్వు అర్థం చేసుకోగలుగుతావు కదా అవును పట్టికలు చూసిన సమాచారం అర్థం చేసుకోవడం చాలా సులభం ధన్యవాదాలు బంటి మిత్రులారా ఈ వీడియోలో మీరు పట్టికలోని టేబుల్ సమాచారాన్ని డేటా కనుక్కోవడం నేర్చుకున్నారు తదుపరి వీడియోలో పట్టికలోని సమాచారాన్ని కనుగొనడాన్ని మనం ఉదాహరణ ద్వారా నేర్చుకుంటాం